చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్లు నూలు సబ్సిడీ నిధులు, నేతన్నలకు చేయూతనిచ్చే ఫండ్ అమలు కావడం లేదంటూ సొసైటీల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత జౌళి శాఖ డైరెక్టర్ శైలజాకు ఫిర్యాదు చేయాలనుకున్నా ఆమె అందుబాటులో ఉండడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నిసార్లు డైరెక్టర్ను కలవాలనుకున్నా కలిసే అవకాశం ఇవ్వడం లేదంటూ ప్రతినిధులు సమావేశాన్ని బహిష్కరించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో హాజరు కాలేకపోయారని అధికారులు నచ్చజెప్పడంతో సొసైటీ ప్రతినిధులు సమావేశాన్ని కొనసాగించారు. మాకు 20 నెలలు ఉంది, ఎరన్ సబ్సిడీ ఇస్తానన్న ఎరన్ సబ్సిడీ ఇంకా సక్సెస్ కాలేదు సార్. మాకు ఇంకా రాలేదు, పడలేదు. ఈ పేమెంట్ ఇస్తా అన్నారు, కూలీ కూడా సరిగా అత్తలేదు సార్. మాకు లోన్ మాఫ్ చేస్తారు, లోన్ మాఫ్ చేస్తే మా పైసలన్నీ మేము వేసుకున్నాయి, పదో పరకో దాచుకుంటే అవి కూడా కట్ చేసుకున్నారు. అందులోకెళ్ళి గ్యాస్ పైసలు పోయినాయి, ఉపాధి హామీ పని కొత్తనాయి, 3 వారాల పైసలు అటైపోయినాయి. ఈ లోన్ కిందనే 2 సంవత్సరాలు ఉంది. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సార్ మాకు. ఇలా మేడం వీడికి వస్తుందంటే మమ్మల్ని మేము అందరం వీడికి వచ్చినాం, మేడం రాలేదు. మాకు సబ్సిడీ వస్తుందంటే సబ్సిడీ రాలేదు, రుణమాఫీ అయితే రుణమాఫీ లేదు, ఎవరైనా సబ్సిడీ పడుతుంటే అది రాలేదు. బట్ట పొట్టకు కూడా మేము సరిగ్గా బతకలేకపోతున్నాం. మా మేడం ఆ మేడం చెప్పుకుందంటే మేడం ఎప్పుడు మాకు సరి అయిన మాకు దొరకట్లేదు, టైం చెప్పట్లేదు. మేము హైదరాబాద్ కాస్త అక్కడ కలవడం లేదు, ఇక్కడ కాస్త ఇక్కడ కలుస్తలేదు. మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి? ఏ ప్రభుత్వానికి చెప్పుకోవాలి? ఏ మేడంకి చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలి మేము?